హరే కృష్ణ. ఈరోజు వచ్చిన భక్తులందరికి నమస్కారం అండి, స్వాగతం. భగవద్గీత 15వ అధ్యాయం, పురుషోత్తమ యోగము. పురుషోత్తమ అంటే పురుషుల్లో ఉత్తమైనటువంటి భగవంతుడి గురించి చెప్పడం జరుగుతుంది యోగంలో. సో ఇది చెప్పే ముందు మనం 14వ అధ్యాయం గురించి కొద్దిగా సమరీ, దాని యొక్క సారాంశం చూద్దాం. మూడు గుణాల గురించి భగవంతుడు చెప్తాడు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఏ విధంగా జీవుణ్ణి బంధిస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో అని మూడు గుణాల గురించి భగవంతుడు చెప్తాడు. ఆ మూడు గుణాలలో ఈ మూడు గుణాల గురించి తెలుసుకున్నవాడు, తెలుసుకున్నటువంటి పెద్ద మహర్షులు ఋషులు కూడా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అందుకని చెప్పేసి జ్ఞానం అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మూడు గుణాల మధ్యన, ఈ మూడు గుణాలలో బంధింపబడే వ్యక్తి, ఏ గుణాల ద్వారా బంధించే వ్యక్తి ఆయా దానికి సంబంధించినటువంటి లక్షణాలని కలిగి ఉంటాడు, ఆ రకరకాలుగా బంధింపబడతాడు. సో ఈ గుణాల మధ్యన కూడా ప్రాముఖ్యత కోసం పోటీ ఉంటుంది. సో ఒక గుణం మిగతా రెండు గుణాలని అణచి పైకి రావడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విధంగా మూడు గుణాలు ఒకదాంతో పోటీ పడుతూ ఉంటాయి. సో ఈ గుణాల్లో ఏ గుణాల్లో ఉండే వ్యక్తి ఏ విధంగా కర్మలు చేస్తాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. తమోగుణంలో ఉండే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, రజగుణంలో ఉండే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని చెప్పుకున్నాం. ఈ గుణాలకి అతీతమై బయటికి రావాలంటే భక్తి అనేది చేయాలని భగవంతుడు చెప్తాడు. సో ఈ గుణాలకి అతీతుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు కూడా మనం చర్చించుకున్నాం. ఏ విధంగా అతను సమత్వాన్ని కలిగి ఉంటాడు, ద్వంద్వాలకి అతీతుడై ఉంటాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వాల ద్వారా డిస్టర్బ్ అవ్వడం అన్నమాట. సో సో భగవంతుడు ఇక్కడ చెప్తాడన్నమాట, భక్తి ద్వారా ఏ విధంగా మనం గుణాలకు అతీతం అవ్వచ్చు అని చెప్తాడు. అందుకని చెప్పేసి భక్తిని పెంచుకోవాలి, భక్తిని పెంపొందించుకోవాలి, భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకోవాలి, కృష్ణుడి పట్ల ఆసక్తిని పెంచుకోవాలి అంటే భౌతిక బంధం నుంచి నిరాసక్తిని, డిటాచ్మెంట్ని పెంచుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. డిటాచ్మెంట్ ఈ భావబంధం నుంచి వైరాగ్యం అనేది, నిరాసక్తి అనేది వస్తే భగవంతుడి పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో భగవంతుడు ఏ విధంగా ఈ భావబంధం నుంచి ముక్తులు అవ్వాలి, ఈ భౌతిక సంసారం నుంచి డిటాచ్ అవ్వాలి అని చెప్తాడనమాట. ఏ విధంగా మనం నిరాసక్తి కలిగి ఉండాలి అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో ఫస్ట్ ఓం అనేటువంటి పదం ద్వారా మనం, అనే అక్రోనిం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్, ఇల్లా లేదా హోటలా, ఈ భౌతిక ప్రపంచం ఇల్లు లాంటిదా లేదంటే హోటల్ లాంటిదా. ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ మళ్ళీ ఏ విధంగా వ్యక్తి చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఏ విధంగా ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేది చర్చించుకుంటాం. దాని తర్వాత ఎం అంటే మెయింటైనర్ ఆఫ్ ద బాడీ మైండ్ సోల్, శరీరాన్ని, మనస్సుని, ఆత్మని పోషించేవాడు భగవంతుడు. దాని తర్వాత ఈ అంటే ఎసెన్స్, 3 వర్సెస్, మొత్తం శ్లోకాలు భగవద్గీత అధ్యాయం యొక్క శ్లోకాలన్నింటినీ సారాన్ని 3 శ్లోకాలు భగవంతుడు లాస్ట్లో చెప్తాడు అనమాట. సో ఇల్లా లేదా హోటలా, ఈ భౌతిక ప్రపంచం అనేది ఇల్లు లాంటిదా లేదంటే హోటల్ లాంటిదా. ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇంటికి, ఇంటిని మనదిగా చూసుకుంటాం. అంతేకాకుండా ఇంట్లో మన ఇల్లు కట్టేటప్పుడు చాలా లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేసుకొని మనం నివసించడానికి, ఎక్కువ కాలం నివసించడానికి ప్రయత్నిస్తే దాన్ని పర్మనెంట్గా గట్టిగా ఉండేటట్టు, చక్కగా స్ట్రాంగ్గా ఉండేటట్టు, అందంగా ఉండేటట్టు కట్టుకుంటాం. లోపల చక్కగా అన్ని వసతులు ఉండేటట్టుగా, సౌకర్యాలు ఉన్నట్టుగా ఇల్లుని చూసుకుంటాం. కానీ హోటల్కి వెళ్ళామనుకోండి, హోటల్కి వెళ్ళి 3 రోజులు ఉన్నాం అనుకోండి, అక్కడ మనం ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోతాం. జనరల్గా చిన్న చిన్నవి అయితే మార్చేసుకుంటాం, లేదంటే ఏది దాంతో అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ రూములు హోటల్లోకి వెళ్ళి 3 రోజులు ఉండే, 3 రోజులు ఉండాలని ప్లాన్ చేశారనుకోండి, హోటల్కి మళ్ళీ పెయింటింగ్ చేంజ్ చేద్దామని, లేదంటే సరిగ్గా బాత్రూమ్స్ లేని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేద్దామని, రెనోవేట్ చేద్దామని, రీవ్యాంప్ చేద్దామని ఎవడు ప్లాన్ చేయడు. లేదంటే ఫర్నిచర్ తక్కువ ఉందని కొద్దిగా ఫర్నిచర్ తీసుకురావడం, లేదంటే ఇలాంటి ఎవడు చేయడు. హోటల్లోకి వెళ్ళేటప్పుడు ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ పని చేసుకొని వచ్చేస్తారు అన్నమాట.
కానీ ఇంటిలో అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ శాశ్వతంగా ఉంటాడు కాబట్టి. సో హోటల్లో ఇంటిలాగా ఏర్పాట్లు ఎవరు చేసుకోరు. ట్రైన్ ఎక్కాం అనుకోండి, ట్రైన్లో కూడా మనకి స్లీపర్ ఉంటుంది, లేదంటే కోచ్ ఉంటుంది, పడుకోవడానికి బెర్త్ ఉంటుంది. ఆ బెర్త్ని మనం అక్కడ ఏర్పాటు మనం మంచం తీసుకుని వెళ్ళాం కదండి, ఇది చిన్నది, ఇది సరిపోవట్లేదు, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి. లేదంటే అన్ని అరేంజ్మెంట్లు మన అరేంజ్మెంట్లు మనం చేసుకోం ట్రైన్కి వెళ్ళేటప్పుడు, ఉన్నదంతా ఎంజాయ్ చేసుకోండి, ఎందుకంటే టెంపరీ కాబట్టి, ఎంతకాలం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఉన్నదంతా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ భౌతిక ప్రపంచం అనేది ఇల్లు లాంటిదా లేదంటే హోటల్ లాంటిదా ఆలోచించండి. మీరు చెప్పండి, ఇల్లు లాంటిదా లేదంటే హోటల్ లాంటిదా భౌతిక ప్రపంచం, మీరు టైప్ చేసి చెప్పండి నాకు. భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఎలాంటిదా. మూర్ధ మూలం మదశాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. మూర్ధ మూలం మదశాకం, మూలాలు చెట్టు యొక్క మూలభాగం రూట్స్ అనేవి పైన ఉంటాయి. మూర్ధ మూలం మదశాకం, శాఖలు చెట్టు యొక్క శాఖలు అనేవి కింద ఉంటాయి, అంటే రిఫ్లెక్షన్లో నీటిలో ఉండేటువంటి చెట్టు యొక్క ప్రతిబింబాన్ని చూస్తే దాని యొక్క పై భాగం కింద ఉంది, కింద భాగం పైన ఉంటుంది. సో ఈ విధంగా ఊర్ధ మూలం అదశాఖ, శాఖలు బ్రాంచెస్ అన్ని కూడా కింద ఉన్నాయి. ఆ మూలం అనేది రూట్లు అనేవి పై ఉన్నాయి నీటిలో ఉండే చెట్టుకి, ఒరిజినల్ చెట్టుకి కాదు. అశ్వద్ధం ప్రాహుర అవ్యయం, ఈ అశ్వద్ధ చెట్టు అనేది ఎప్పుడు ఇలా చిరకాలంగా ఉంటుందంట. చందాంశి శివర్ణ అని ఈ వేదాలు అనేవి చెట్టు యొక్క ఆకులు లాంటివి. ఇస్తం వేద స వేదవేత్త, ఆ వృక్షాన్ని తెలుసుకుంటే ఆవిడ వేదాలని తెలుసుకున్నట్టంట. ఈ వృక్షం ఏంటండి అంటే ఈ వృక్షం అనేది ఈ ప్రపంచం అనమాట. భగవంతుడు ఈ ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతున్నాడు. ఎలాంటి వృక్షం, తల అంటే దాని యొక్క రూట్స్ వేళ్ళు పైకి, దాని యొక్క కొమ్మలు రెమ్మలు అన్ని కూడా కిందకు ఉండేటట్టుగా సాధారణ చెట్టుకి వ్యతిరేకంగా ఉండాలన్నమాట. అలాంటి చెట్టు, అలాంటి చెట్టుతో ప్రపంచాన్ని పోలుస్తున్నాడు భగవంతుడు. ఊర్ధ మూల మదశాఖం అస్తిత్వం ప్రాహరభ్యం, అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క షాడో, ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రతిబింబం. ఆధ్యాత్మిక ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా అదే విధంగా ఉంటుంది, కానీ అన్ని ఆపోజిట్ లో ఉంటాయి అన్నమాట. అన్ని కూడా ఆపోజిట్ లో ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. సో ఈ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మర్రి చెట్టు, యశోద చెట్టు ఏదైతే ఉందో దీన్ని, దానికి ఎలా ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని కొట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. అంతేకాకుండా ఈ చెట్టు నుండి వచ్చేటువంటి ఊడలు ఏవైతే ఉంటాయో అవి దాని కిందకి నేల తగిలి దాని నుంచి ఇంకో చెట్టు పుడుతుంది, అవి మళ్ళీ ఆ చెట్టు నుంచి మళ్ళీ ఊడలు వచ్చి చాలా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా చాలా చెట్లు పెరిగిపోతాయి, ఒక చెట్టు అనేది కాదు అనమాట, చాలా చెట్లు అయిపోతాయి అనమాట ఒక చెట్టు నుంచి. కలకత్తాలో ఒక చెట్టు ఉందన్నమాట, 5000 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు అని అంటారు దాన్ని, బొటానికల్ గార్డెన్లో ఉంటుంది ఇది. ఆ చెట్టుని ఎండ చూసాను అనుకోండి, చాలా పెద్దది ఉంటుంది, ఎంతో ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది. కానీ ఆ చెట్టు చాలా చెట్లు ఉంటాయి, ఒకటే చెట్టు కానీ ఒకదానితోటి కనెక్టే ఉంటుంది. ద ఫస్ట్ చెట్టు ఏదనేది ఎవరు చెప్పలేరు అనమాట, ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరు చెప్పలేరు. ఆ చెట్టు అన్ని ఒకలే ఉంటాయి, అన్ని చెట్లు ఒకదాంతో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట ఇలాగా. సో అందరు చూడడానికి ఆ చెట్టుని చూడడానికి వెళ్తారు అనమాట, కానీ ఎవరు కొనుక్కోలేకపోయారు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. ఆ విధంగా పెరిగిపోతుంటది అనమాట. అదే విధంగా ఈ ప్రపంచం కూడా అలాంటిది అనమాట. ఈ జీవుడు ఎప్పుడు ఈ ప్రపంచానికి వచ్చాడు, ఎప్పుడు ఆరంభమైంది అనేది ఎవరికీ అర్థం కాదు అనమాట. ఎన్ని జన్మనిత్యాడు, ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాడు ఎవడూ చెప్పలేడు అనమాట. అది జీవుడు యొక్క పరిస్థితి అనమాట. సో ఈ చెట్టు అనేది ఈ విధంగా పెరిగిపోతూ ఉంటుంది. అదే విధంగా ఈ భవబంధం అనేది ఈ వ్యక్తికి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. జీవుడికి ప్రపంచం వచ్చిన తర్వాత బంధం పెరిగిపోతూ చిక్కుపోతూ ఉంటాడు బంధంలో. కానీ ఈ చెట్టుని ఎందుకు అలా పెరిగిపోతుంది అంటే దానికి వచ్చేటువంటి పోషకం నీరు నుంచి. నీరు అనేది
ఉండడం సరిగ్గా అనందడం వల్ల పెరిగిపోతుంది అనమాట. అదేవిధంగా మనకి ఈ భౌతిక బంధం పెరిగిపోతుంది అంటే దాని అర్థం మనకు కూడా నీరు అనేటువంటి త్రిగుణాలు ఉన్నాయి. మూడు గుణాల ద్వారా మనకి ఈ భవబంధం అనేది పెరిగిపోతుంది అనమాట. మూడు గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు గుణాల ద్వారా పెరిగిపోతుంది. ఈ చెట్టుకి అక్కడ నీరు ఉంది కాబట్టి దాని యొక్క రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది, ప్రతిబింబం. నీరు లేకపోతే కనిపించదు. ఆ నీరు అనేది ఏంటంటే మనకి ఈ భౌతిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచం ఉండడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్ ఉందంటే దానికి కారణం కోరిక, డిజైర్. కోరిక అనేది కారణం అనమాట. కోరిక వలన వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నాడు, భౌతిక ప్రపంచంలో రకరకాల భోగాలను అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ డిజైర్, కోరిక, భగవంతుడితో స్వతంత్రంగా ఉండాలనేటువంటి కోరిక వలన ఈ భౌతిక ప్రపంచం ఉంది. లేదంటే ఈ భౌతిక ప్రపంచం అవసరం లేదు, అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటారనమాట, ఉండొచ్చు. సో ఈ కోరిక అనేటువంటి దీని నుంచి ఉంటాయన్నమాట. ఈ చెట్టుకు ఉండేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెట్టుకు ఉన్నటువంటి ఫస్ట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కొమ్మలు, వాటిని ఇంద్రియాలు అంటారు. బ్రాంచెస్ ఉండేటువంటి టిక్స్, రెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంద్రియ వస్తువులు అంటారు. ఆ విధంగా ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువులు ఒకదానితో కలిసి కనెక్ట్ అయి ఉంటాయి. దాని తర్వాత చెట్టు యొక్క ఫలాలు, పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మార్థ కామోక్షాలు అంటారు. ఆ ఫలాల కోసం వెనిసి వ్యక్తి చెట్టును నాటుతాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ధర్మార్థ కామోక్షాల ద్వారా వ్యక్తి ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. సో ధర్మార్థ కామోక్షాలు ఈ చెట్టు యొక్క ఫలాలు అనమాట. సో ఈ చెట్టుని సో ఎవరు అర్థం చేసుకోవడం, ఎంత పెద్ద చెట్టు, ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతం అవుతుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. సో కాబట్టి ఈ చెట్టును నరకాలంటే సాధారణమైనటువంటి వ్యక్తి కానీ సాధారణమైనటువంటి ఇన్స్ట్రుమెంట్తో ఎవరు నడకలేరు అనమాట. ఈ చెట్టును కంపల్సరీగా నరకాలి, ఈ భవబంధం నుంచి బయటికి రావాలి. అంటే ఏం చేయాలి, చాలా పవర్ఫుల్ యాక్స్ కావాలి, చాలా శక్తివంతమైనటువంటి గొడ్డలు కావాలన్నమాట. ఆ గొడ్డలతో దీన్ని నరకవచ్చు. ఆ గొడ్డలు అనేది షార్ప్గా ఉండాలి, చాలా షార్ప్గా. ఈ గొడ్డలు ఏంటండి, గొడ్డలు అనేది డిటాచ్మెంట్, గొడ్డలు అనేది డిటాచ్మెంట్, వైరాగ్యం లేదంటే అనాసక్తి. అనాసక్తి ద్వారా ఈ దీన్ని మార్చవచ్చు అనమాట. కోరికలను మార్చడం ద్వారా కూడా దీన్ని మార్చవచ్చు. కోరికలు ఇదంతా చెట్టు అందరికీ కారణం కాబట్టి కోరికలు అనేవి ఆపేయడం వల్ల, భౌతికమైన కోరికలను ఆపేయాలి, ఆధ్యాత్మిక కోరికలను కోరుకోవాలన్నమాట. అంటే ప్రతిది భగవంతుడి కోసం మనం కోరుతూ ఉండి భగవంతుడితో కనెక్ట్ చేస్తూ ఉంటే అది ఆధ్యాత్మికం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ కోరికల్ని మనం మార్చాలి. ద క్వాలిటీ ఆఫ్ డిజైర్స్ టు చేంజ్, ఆ కోరికల యొక్క క్వాలిటీని, కోరికల యొక్క లక్షణాలని మనం మార్చాలన్నమాట. ఇప్పుడు మన కోసం, మన ఇంద్రియాల కోసం మనం చాలా ఆశిస్తున్నాం, నాలుగు తినాలని రకరకాల పదార్థాలు తింటాం. కానీ అదే భగవంతు యొక్క ప్రసాదం తింటే అది పూర్తిగా ఆ కోరికను మార్చినట్టు అనమాట. అది బంధానికి దారితీయదు. చాలా మ్యూజిక్స్ ఉంటారు చెవుల కోసం, కానీ అదే మ్యూజిక్ భగవంతుడి యొక్క పాటలకి, భగవంతుడి యొక్క కీర్తనలకి, భగవంతుడి యొక్క భజనలకి ఆ చెవులు వినియోగిస్తే ఆ విధంగా చెవులు కూడా పరిశుభ్రం అవుతాయి అన్నమాట, శుద్ధీకరణ చెందుతాయి. సో ఈ కోరికలు అనేవి ఈ విధంగా మార్చుకోవాలి. ప్రతిదీ భగవంతుడి కోసం చేస్తూ ఉండాలన్నమాట. భగవంతుడితో కనెక్ట్ చేసి మనం ఈ కోరిక అనే భౌతిక కోరికల్ని ఆధ్యాత్మికం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఈ చెట్టుని పూర్తిగా నరికేయవచ్చు అనమాట. సో ఈ విధంగా డిజైర్ అనేటువంటి నీటి మీద ఈ చెట్టు అనేది ఉందన్నమాట. ఈ చెట్టుకి ఎక్కడ అది, ఎక్కడ అంతం ఎవరికి తెలియదు అనమాట. సో ఈ ఆకులు అనేవి వేదిక మంత్రాలతో పోల్చబడ్డాయి అనమాట. సో వేదాల్లో ఉండేటువంటి రిచువల్స్, పూజా విధానాలను బట్టి ఎవరు ఆకర్షింపకుండా ఉండాలి. ఎందుకంటే ధర్మాది కామోక్షాలను విడిచిపెట్టి తిన్నగా భక్తిలోకి రావాలన్నమాట, భక్తిలోకి రావాలి. సో కాబట్టి ఈ చెట్టును చూసి ఆకర్షితం అవ్వకుండా ఈ చెట్టును నరకడానికి ప్రయత్నించాలన్నమాట. సో అయితే ప్రతిబింబం నుంచి ఈ ప్రపంచం అనేది ప్రతిబింబం లాంటిది, ఆధ్యాత్మిక ప్రపంచానికి, వైకుంఠానికి ప్రతిబింబం లాంటిది. ప్రతిబింబంలో మనకి అంత
రియల్గా ఏమీ కనిపించదు, సత్యం ఏమీ కనిపించదు. కనిపిస్తుంది కానీ అక్కడ ఏమి ఉండదు అన్నమాట. మనం నీటిలో దూకామనుకోండి, అక్కడ ఏ చెట్టు ఉండదు, అది ప్రతిబింబమే. చెట్లు పళ్ళు కోసం మనం దూకి అందులో మామిడి పండు పైన ఉంది కదా అని చెప్పేసి కింద కూడా కనిపిస్తుంది, దాంట్లో వెళ్ళి మనం ఎదిగామనుకోండి ఏ పండు దొరకదు. ఒకసారి ఒక రాణి స్నానం చేస్తూ ఉంటే అంతఃపురంలో ఉద్యానవనంలో కొలంలో స్నానం చేస్తుంటే ఒడ్డు మీద నగలు పెట్టి స్నానం చేయడానికి వెళ్ళిందంట. ఒక కాకి వచ్చి ఆ నగలన్నింటినీ ఒక నగని నెక్లెస్ తీసుకుని నడుతూ తీసుకుని పారిపోతుంది అనమాట. ఇది చూసి అయ్యో అయ్యో అని చెప్పేసి ఆరుస్తుంటే కాకి పట్టించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అనమాట. కీన్ వచ్చి రాజుకి చెప్తున్నాను అనమాట, ఈ విధంగా నెక్లెస్ పోయిందంటే రాజు చెప్తారనమాట, సరే నీకు ఇంకోటి కొత్త తెస్తానండి, లేదు నీకు అదే నాకు కావాలంటే అనమాట. ఆవిడైన తర్వాత రాజు అనౌన్స్ చేస్తారనమాట, రాజును ఎవరైనా ఈ నెక్లెస్ని కానీ తీసుకొస్తే వాళ్ళకి 2,00,000 రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి అందరూ చర్చ్ వెతుకు బయటకు వెళ్ళి వెతుకుతూ ఉంటారనమాట, నెక్లెస్ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఒకటి ఉంది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎవరికి దొరకదు. చివరికి ఒక వ్యక్తి మాత్రం విడిచిపెట్టాడు అనమాట, దొరికిన తర్వాత నేను ఏదో విధంగా ట్రై చేస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. చివరికి ఒక పాండు దగ్గరకు వస్తాడు, ఒక చెరువు దగ్గరకు వస్తే అటు చూస్తాడు అనమాట, నెక్లెస్ కనిపిస్తుంది. నెక్లెస్ కనిపించి నీటిలో కనిపిస్తుంది, లోపల పడినట్టు కనిపిస్తాను అనమాట. వెంటనే అందులో దూకేసి వెతుకుతుంటాడు అనమాట, ఎంత ఎదుగుతుందో దొరకట్లేదు. మళ్ళీ ఒడ్డు మీదకి వస్తాడు, ఒడ్డు మీద చూస్తే కనిపిస్తుంది, లోపలికి వెళ్తే కనిపించదు, మళ్ళీ ఒడ్డు మీదకి వస్తాడు చూస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తే కనిపించదు, ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి అర్థం కాకపోతే అర్థం కాకుండా ఆలోచిస్తాడు అనమాట. ఈలోపు ఒక సాధు అలా వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ సాధు అంటాడు అనమాట, మీరేం హెల్ప్ చేస్తారు, ఈ నెక్లెస్ ఇక్కడ కనిపిస్తుంది నాకు పట్టుకోలేకపోతున్నాను, తిని మీరు హెల్ప్ చేస్తే మీకు కూడా సగం ఇస్తాను అంటాడు అనమాట. నాకేం వద్దులే కానీ ఈ నెక్లెస్ ఇక్కడ లేదు పైన ఉందని చూసి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అచ్చా ఈ చెట్టు పైన ఉందా అని అర్థం చేసుకుంటాడు అనమాట. అప్పుడు ఆ చెట్టు ఎక్కి దాన్ని తీసుకుంటాడు అనమాట, చెప్తాను అనమాట, చాలా థ్యాంక్స్ అండి నేను అసలు ఈ లోపల ఉందేమో ఎదుగుతున్నానని చెప్పేసి అనుకుంటున్నాను, లోపల ఉందని నేను ఎదుగుతున్నాను, ఉందేమో అని చెప్పేసి ఎదుగుతున్నాను, దానివల్ల నేను ఎంతో కష్టపడ్డాను ఈరోజు అంతా, ఆ పైన నేను చూడలేదని అనుకుంటాను అనమాట. ఆ సార్ చెప్తాడు అనమాట, ప్రతి ఒక్కరి భౌతిక ప్రపంచంలో ఇదే చేస్తున్నారు, ఆనందంగా కనిపిస్తున్నటువంటి రకరకాల ఇంద్రియ వస్తువులు వెనకాల భోగాలు వెనకాల పరిగెడుతున్నారు, కానీ ఇది రిఫ్లెక్షన్, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చేటువంటి ఇది రిఫ్లెక్షన్, ఇది ప్రతిబింబం. కాబట్టి యాక్చువల్గా అక్కడే ఆనందం ఉంది, అక్కడే సుఖం ఉంది, కానీ అక్కడ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆనందాన్నిచ్చే వస్తువులుగా వ్యక్తులుగా కనిపించే ప్రతిది కూడా ఇల్యూషన్, అంతా కూడా ఒక మోహం, అంతా కూడా మాయా ప్రభావం. యాక్చువల్గా అది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట, ఇక్కడ లేదు అది, దాని యొక్క నీడ. మనం నీటిలో నెక్లెస్ కోసం ఎదుగుతున్నట్టే ఇక్కడ ఆనందం కోసం ఎదుగుతున్నామంటే. సో అందుకని చెప్పేసి ఈ విధంగా నీటిలో వెతికే వ్యక్తి ఎంత రోజులు ఎన్ని రోజులు వెతికినా వాడికి శ్రమే తప్ప, అలసట శ్రమ తప్ప వాడికి ఏ ప్రయోజనం ఉండదు అనమాట. సో అదేవిధంగా భౌతిక ప్రపంచంలో ఆనందం కోసం వెతికే వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి భగవంతుడు చెప్తాను అనమాట, అశ్వద్ధం అశ్వద్ధ చెట్టుని నరకాలి. ఏదో విధంగా నేను నరకాలంటే మంచి గొడ్డలు కావాలి. గొడ్డలు ఏంటి? డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అనేది అనాసక్తి, ఈ భౌతిక భావబంధాలపై అనాసక్తి పెంచుకోవాలి. దాని తర్వాత పదునుగా ఉండాలి గొడ్డలు కూడా. పదునంటే చాలా పట్టుదలతో మనం భక్తి చేసి అనాసక్తిని డెవలప్ చేసుకోవాలన్నమాట. అప్పుడు సో మరి మనం ఉపాధిని మార్చుకోవాలి. మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం, నేను భారతీయుడిని, నేను ఆంధ్రవాడిని, నేను అంటలేదు, నేను ఈ పలాని కులానికి చెందిన వాడిని, నేను స్త్రీనని, నేను పురుషుడని, నేను పిల్లవాడిని, నేను టీచర్నని, నేను ఉద్యోగినని, నేను ఫార్మర్నని, ఏదో రకంగా మనం బిజినెస్ మెన్ అని నేను మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. యాక్చువల్గా అది మన నిజమైన ఐడెంటిటీ కాదు. మన గుర్తింపు అనేది ఏంటి? జీవర స్వరూపాయి కృష్ణ నిత్యదాసు. జీవుడు యొక్క స్వరూపం కృష్ణుడు యొక్క నిత్యదాసుడు, కృష్ణుడు యొక్క భక్తుడు. ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఆ విధంగా మనం యాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది మన జీవుని యొక్క నిత్యదాసం, కృష్ణుని యొక్క నిత్యదాసం. కాబట్టి కృష్ణుడి కోసమే యాక్ట్ చేయాలి, కృష్ణుడి కోసమే మనం పనిచేయాలన్నమాట. ఏ విధంగా అయితే గార్డెనరు ఆ గార్డెన్లో ఉండేటువంటి గార్డెనింగ్ చేస్తుంటాడు, అందులో వాటర్ చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, ఆ వచ్చే ఫలాల్ని పువ్వుల్ని అన్నింటిని కూడా ఓనర్కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అతను తెలుసు అనమాట, అతను తరఫున పని చేస్తుంది, అదంతా అతనికి చెందిందే, నేను అతని తరఫున పని చేస్తాను, నాకు కావాల్సింది, నా అవసరాలన్నీ ఓనర్ చూసుకుంటాడని తెలుసు అనమాట. ఆ విధంగా పనిచేస్తాడు అనమాట. మనం కూడా ఈ ప్రపంచంలో గార్డెనర్స్ అనమాట.
భగవంతుడి కోసం మనం పనిచేస్తే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు, మన హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు. సో ఆ విధంగా సరైన ఉపాధి అనేది అవసరం. దాని తర్వాత ఆసక్తి ద్వారా అనాసక్తి, ఆసక్తిని పెంచుకుంటే అనాసక్తి ఆటోమేటిక్ వస్తుంది అనమాట. ఈ చేతిలో ఉన్నది విడిచిపెట్టారా నాయన, విడిచిపెట్టంటే విడిచిపెట్టాడు అనమాట. ఈ చేతిలో సుగరంధం విడిచిపెట్టామంటే పిల్లవాడు విడిచిపెట్టాడు అని వాడు గులాబ్ జామ్ ఇచ్చి తీసుకుంటే దాన్ని విడిచిపెట్టి గులాబ్ జామ్ తీసుకుంటాం అంటే వాటి దగ్గర ఉన్నదానికన్నా ఇంకా బెటర్ ఏదని ఇస్తే దీన్ని విడిచిపెట్టేస్తారనమాట. రోజులు రోజు విడిచిపెట్టి తర్వాత ఇస్తారంటే అవ్వదు అనమాట. అందువలన అనాసక్తి డెవలప్ చేసుకుని తర్వాత ఆసక్తి అంటే అవ్వదు, ఫస్ట్ అవ్వకపోవచ్చు. అందుకని ఫస్ట్ ఆసక్తి కూడా డెవలప్ చేసుకో. ఆసక్తి భగవంతు పట్ల ఉంటే ఆటోమేటిక్గా మెటీరియల్ వరల్డ్ భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి అనేది డెవలప్ అయిపోతుంది. సో అంతేకాకుండా భౌతిక ప్రకృతి ఈశ్వర భావాన్ని త్యజించాలి. నేనే ఎంజాయర్ని, నేనే మాస్టర్ని, నేనే ప్రభువుని, నేనే కర్తని, నేనే అంత నా భోగం కోసమే, నా ఎంజాయ్మెంట్ కోసం ఉందనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలన్నమాట. ఈ విధంగా మనం మనల్ని ప్రతిభ నుంచి ముక్తులు చేసుకోవచ్చు అనమాట. ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ 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 పుట్టడం, మళ్ళీ చావడం. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచం గురించి ఉండేటువంటి వ్యత్యాసం గురించి చెప్తున్నాడు అనమాట. తద్భాషయతే సూర్యో నశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్దామ పరమం మమ. తద్భాషయతే సూర్యో, నా ప్రపంచంలో సూర్యుడు అవసరం లేదు, నశాంకో చంద్రుడు అవసరం లేదు, న పావక అగ్ని అవసరం లేదు. యద్గత్వాన నివర్తంతే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా నివర్తంతే మళ్ళీ ఇక్కడికి రాడు. తద్దామ పరమమ్మ, అలాంటి నా యొక్క పరమధామానికి వెళ్ళిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదనమాట. అది ఆధ్యాత్మిక ప్రపంచం గురించి భగవంతుడు గీతలో చెప్తున్నాడు, భగవద్గీతలో. సో భౌతిక ఈ భవబంధంలో భౌతిక ప్రపంచంలో కష్టపడుతున్నటువంటి జీవుడు ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది అతని యొక్క సహజమైనటువంటి స్థితి, సహజమైనటువంటి స్థానం అనమాట. ఎందుకంటే అతను భగవంతుడి యొక్క అంశం అని కాదు అని భగవంతుడికి చెప్తున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్తస్త్రాంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షితి. మమైవాంశం, అందరూ నా యొక్క అంశాలు, జీవులందరూ కూడా అంశాలు. వాళ్ళు సనాతనంగా ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు మనస్తస్త్రాంద్రియాన్ని, మనస్సు ఆరు ఇంద్రియాలు, ఐదు ఇంద్రియాలు వీటన్నిటితో కలిసి కష్టపడుతున్నాడు. కర్షతి అంటే చాలా కష్టపడుతూ ఉన్నాడు అనమాట. ఇంద్రియాలు మనస్సు వాడిని పిచ్చి పిచ్చిగా ఇటువంటి పరిగెట్టిస్తూ వాటిని పిచ్చివాడు చేస్తున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఎంతో స్ట్రగుల్ అవుతున్నాడు జీవుడు ఈ లోకంలో. సో అందువల్ల ఏమవుతుందంటే భౌతిక ప్రపంచంలో వాడు మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఒక శరీరం మీద ఆపునోతి యచ్చపుత్ర మదీశ్వర గ్రహయిత్వా తాని సంయాతి వాయుర్గంధాని వాషయా. ఏ విధంగా అయితే వాయువు గంధాన్ని మోసుకుని పోతుందో, వాయువు అనేది చెట్టు, గాలి అనేది మంచి ఆ పూల చెట్ల మీద నుంచి వెళ్తే మంచి సుగంధాన్ని తీసుకుని వెళ్తుంది అనమాట. అదే గాలి మలం మీద నుంచి వెళ్తే చెడు వాసనని క్యారీ చేస్తుంది అనమాట. అదేవిధంగా జీవుడు కూడా ఈ భౌతిక బంధంలో ఈ గుణాలతో ప్రభావితమై మంచి గుణాల ద్వారా మంచి పనులు చేసి మంచి ఇంప్రెషన్స్ ఉంటే, మంచి ప్రవృత్తుల్ని, మంచి కార్యాలు చేస్తే మంచి ప్రవృత్తులు, మంచి వృత్తులు ఉంటాయన్నమాట. ప్రవృత్తులు ఆ విధంగా వచ్చే జన్మలో మంచి ప్రవృత్తి వలన మంచి జన్మను పొందుతాడు. పాప కర్మలు చేసి చెడు కర్మలు చేస్తే చెడు ప్రవృత్తిని పొంది చెడు శరీరాల్లో ప్రవేశించాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉన్నాడు అనమాట వ్యక్తి. ఈ పునర్జన్మాలయంలో వాడు ఒక్కొక్క జన్మలో కొత్త కొత్త నూరు, కొత్త కొత్త ముక్కు, కొత్త కొత్త నాలుక, కొత్త కొత్త కళ్ళు, కొత్త కొత్త చర్మం ఇవన్నీ పొందుతూ రకరకాల ఇంద్రియ వస్తువుల్ని ఆనందిస్తాడు అనమాట. ఎందుకంటే మనిషిగా ఆనందించేది ఒక పిగ్గుగా, ఒక పందిగా అయ్యేటప్పుడు ఆనందించలేడు అనమాట. ఎందుకంటే మనిషికి ఇంద్రియాలకి కొన్ని నచ్చితే కొన్ని ఉండొచ్చు. మలం అనేది మనిషికి చాలా దూరంగా ఉంటాడు, కానీ పిగ్గుకి అదే పందికి ఆ మలం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. ఆ ఇంద్రియాలతో అలాంటివి కూడా భోగిస్తాడు అనమాట. సో ఈ విధంగా ఈ పునర్జన్మలలో మనిషి కష్టపడుతూ ఉంటాడు జీవుడు.
మూర్ఖులు అయితే తెలుసుకోలేరు అన్నమాట ఏ విధంగా ఆ ప్రకృతి అందరినీ బంధిస్తుందో వాళ్ళ మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞానం ఉన్నవాడు, జ్ఞాన నేత్రాలు, జ్ఞాన చక్షులు కలిగిన వాడు చూడగలుగుతున్నారు అన్నమాట ఈ విధంగా ఈ భౌతిక ప్రకృతి అందరినీ బంధించి పెడుతుంది అనేది. ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా కాస్మిక్ లెవెల్లో భగవంతుడు ఏ విధంగా రక్షణ ఇస్తున్నాడు, ఆ ఇండివిజువల్ లెవెల్లో ఏ విధంగా భగవంతుడు రక్షణ ఇస్తున్నాడు చెప్తాయన్నమాట. సృష్టిలో ఏ విధంగా భగవంతుడు అన్ని సమకూరుస్తున్నాడు, మన వ్యక్తిగతంగా జీవితంలో కూడా భగవంతుడు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడో చెప్తున్నాడు అనమాట. సో జగత్ ఈ సృష్టిలో ఉండేటువంటి అంధకారాన్ని నశించేటువంటి సూర్యుడిగా చంద్రుడిగా, ఆ సూర్యుడు చంద్రుడి యొక్క తేజస్సు నా నుంచే వస్తుంది. అంతేకాకుండా అగ్ని అంధకారం తీసేటువంటి వెలుతురు అన్ని కూడా నా నుంచే వస్తానని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ప్రతి గ్రహానందు నేను ప్రవేశిస్తాను. గ్రహం గ్రహంలో భగవంతుడు ప్రవేశిస్తారు కాబట్టి ఆ గ్రహాలన్నీ చక్కగా ఆర్బిట్ లో తిరుగుతున్నాయి అనమాట. ఈ గ్రహాలన్నీ భగవంతుడి యొక్క గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఉందనమాట. గుప్పెట్లో ఉన్నటువంటి వస్తువు మనం విడిచిపెట్టే తప్ప అది పడదు. అదేవిధంగా భగవంతుడు ఇవన్నీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు అనమాట. సో ప్రతి గ్రహమునందు భగవంతుడు ప్రవేశిస్తున్నాడు, ప్రవేశించి దాన్ని రన్ చేస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు, పోషిస్తున్నాడు అనమాట. దాని తర్వాత ఇండివిజువల్ లెవెల్లో మన వ్యక్తిగత జీవితంలో కూడా భగవంతుడు సహాయం లేదు, మనం ఏం చేయలేం, మనం తిన్నది కూడా మనం జీర్ణం చేసుకోవాలన్నమాట. అందుకు అహం వైష్ణవరాగ్ని భూత్వా అని చెప్పి భగవంతుడు అంటున్నాడు. నేనే వైష్ణవాగ్ని, వైష్ణవరాగ్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో నేను ఆ వైష్ణవరాగ్నిగా లేకపోతే ఎవరు ఏం తిన్నా అది అర్థం జీర్ణం కాదనమాట, అది జీర్ణం కాదనమాట. సో నమ్మలేవి, చీకేవి, త్రాగేవి, నాకేవి ఇలా రకరకాల రుచులన్నీ కూడా మనం తింటే వాటిని అరిగించేటట్టుగా చేసేది భగవంతుడు. ఫైర్ ఆఫ్ డైజెషన్ అది కూడా భగవంతుడే, జఠరాగ్ని మాత్రం అనమాట. అంతేకాకుండా భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త శృతి జ్ఞానం పోహనం చ వేదేశ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టు, ప్రతి హృది సన్నివిష్టు, ప్రతి జీవుడు హృదయంలో నేను కూర్చొని ఉన్నాను. సర్వస్య సర్వజీవుల్లో అత్త స్మృతి జ్ఞానం నా నుంచే, మతి బుద్ధి నా నుంచే, స్మృతి మెమరీ నా నుంచే, జ్ఞానము అన్నీ వస్తున్నాయి. నా నుంచే మరుపు కూడా వస్తుంది, ప్రతి వ్యక్తికి మరుపు జ్ఞానము బుద్ధి అన్ని నా నుంచే వస్తున్నాయి అనమాట. వేదే సర్వే రహమే వేద్యం, వేదాల నుంచి చదివిన తర్వాత నేనే వేదాల నుంచి తెలుసుకున్నా బడిన వాడినై ఉన్నాను. వేదాల నుంచి చదివిన తర్వాత కృష్ణుడే వేదాల యొక్క సారాన్ని అర్థం చేసుకోవాలి, అలా అర్థం చేసుకుంటే వేదాలన్నీ చదివినట్టే. వేదాలు చదవకపోయినా కృష్ణుడే సర్వం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి వేదాలు చదివినట్టు, వేదాలు చదివితే అంతరాగం వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా కృష్ణుడే సర్వస్వం తెలియని వాడు వేదాలు చదివినా అది దాని వల్ల ప్రయోజనం లేదనమాట. వేదాలు చదివి అతను కానీ కృష్ణ సరస్వం అర్థం చేసుకోకపోతే వాడి జీవితం వేస్ట్, వాడి జీవితం కృష్ణ వాడు అలా వృధా చేసేస్తున్నాడు అనమాట, వాడు చదువు అంతా వేస్ట్ అనమాట. కాబట్టి వేదాంత కృతి వేదాంత విద్య విధేవ చాహం వేదేశ సర్వే రామే వేద్య, వేదాల నుంచి నేనే తెలుసుకున్న పడిన వాడినే ఉన్నానని కృష్ణ చెప్తున్నాడు. దాని తర్వాత గీత యొక్క సారాన్ని భగవంతుడు మూడు శ్లోకాల్లో, ఈ అధ్యాయం యొక్క సారాన్ని భగవంతుడు మూడు శ్లోకాల్లో చెప్తున్నాడు. సో ద్వాభిమౌ పురుషాలోకే క్షరాశ్చాక్షర ఏవ చ అక్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. క్షర అక్షర రెండు రకాల జీవులు ఉంటారు, క్షర అక్షర. అక్షర అంటే నాశనం లేనివాడు, పతనం లేనివాడిని అర్థం. క్షర అంటే నాశనమైన వాడు, పతనమైన వాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా పతనమైన వారు, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి పతనం అయ్యారు. వారు క్షర ఎప్పుడు పతనం అవ్వనటువంటి వారు, పతనం అవ్వని వారిని ఏమంటారు, అక్షర అంటారు. కానీ వాళ్ళు జీవులే, వీళ్ళు జీవులే, వాళ్ళు పతనం అవ్వని వారు, వీళ్ళు పతనమైన వారు. భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో తన భక్తులతో
లీలలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు అక్షరులు అనమాట. సో వాళ్ళకి మనకి మన అక్షరులకి వీళ్ళందరికీ అధిపతి భాగం ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ అధిపతి. సో పతనం చెందేవారు భౌతిక ప్రపంచంలో స్వతంత్రంగా భోగించాలనే వారు పతనం అయ్యి ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు. పతనం చెందిన వారు భగవంతుడితో ఎప్పుడు ఉండాలనే కోరికతో, భగవంతుడి సేవ చేయాలనే కోరికతో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు అనమాట. ఉత్తమ పురుషస్తన్యం పరమాత్మేత్యుదాహృత యూలోకత్రయమావిశ్య వివర్త్య వ్యయాశ్వర. సో ఈ విధంగా నేను ఈ మూడు లోకాల్లో ప్రవేశించి వాటిని నేను పట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను ప్రభువుగాను, పరమాత్మను గాను, ఉత్తమ పురుషుని గాను నేను మూడు లోకాల్లో ప్రవేశించుకున్నానని భగవంతుడు చెప్తున్నాడు. తస్మాత్సరీతోహం అక్షరాదిచోత్తమ తోస్మి లోకే వేదే చ ప్రతిదా పురుషోత్తమ. స్వక్షర అక్షర పురుషులకి జీవులందరికీ భగవంతుడు అతీతుడు, ఉత్తమమైన వాడు. కాబట్టి ఈ ప్రపంచంలోను భగవంతు దాని తర్వాత వేదాల్లోనూ అతని పూర్ణ పురుషోత్తముడుగా, ఉత్తమ పురుషుడుగా, పురుషోత్తముడుగా ప్రసిద్ధి పొందాడు అనమాట భగవంతుడు. సో కృష్ణ భక్తుడు భగవంతుడు భక్తుడు నుంచి చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా తెలిసిన నేనే సర్వమే తెలుసుకున్న భక్తుడు ఏం చేస్తాడు, యో మామేవ నమస్సమ్మూడో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మా సర్వభావేన భారత. ఎవడైతే నేనే భగవంతుడు, భగవంతుని తెలుసుకుంటాడు పురుషోత్తముడుగా, కృష్ణుడే పురుషోత్తముడు తెలిసిన వాడు, వాడికి అన్నీ తెలిసినట్టే. కాబట్టి అలాంటి వాడు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటాడు అనమాట. సో భగవంతుని తెలుసుకుంటే ఇంకా అన్నీ తెలిసినట్టే. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. ఎవరినైతే అర్థం చేసుకుంటావో, ఎవరినైతే అర్థం చేసుకుంటే అన్ని తెలిసినట్టు అవుతుందో అదే భగవంతుడు అనమాట. మనం భగవంతుని అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇంకా అన్ని ఆటోమేటిక్గా అర్థం అయిపోతాయి. ఎందుకంటే అన్ని కూడా భగవంతుల్లో ఉన్నాయి కాబట్టి. హరే కృష్ణ. సో ఈరోజు ఈ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచం అనేది ఇల్లు లాంటిది కాదు, హోటల్ లాంటిది. హోటల్లో ఎవరు కూడా పర్మనెంట్ సెటిల్మెంట్ అవ్వాలని ఎవరు ప్రయత్నించరు. ఎందుకంటే హోటల్ అనేది అక్కడ పర్మనెంట్గా నివసించడానికి లేదనమాట. హోటల్ అనేది టెంపరీగా అక్కడికి వెళ్ళి మనం పని చూసుకొని వచ్చేస్తాం. అదేవిధంగా భౌతిక ప్రపంచం అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. బ్రిడ్జ్ మీద ఎవరు ఇల్లు కట్టరు, ఎవరు తమ వాళ్ళ మంచాలు పట్టుకొని అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వరు. బ్రిడ్జ్ అనేది ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి అటువైపు దాటడం కోసం ఉందన్నమాట. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది కూడా బ్రిడ్జ్ లాంటిది అనమాట. దీని ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి దాటి వెళ్ళిపోవాలంతే అని భగవంతుడు చెప్తున్నాడు. దాని తర్వాత ఈ విధంగా అశ్వత్థ చెట్టు గురించి మనం చెప్పుకున్నాం. దీనికి ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు ఆది అంతం అనేది తెలియకుండా ఉంది. ఇదే మన బంధం, ఈ భౌతిక ప్రపంచంలోని బంధం. ఎక్కడ మొదలైంది, ఎన్ని జన్మల నుంచి మనం ఈ కర్మలు చేస్తున్నాం, దీన్ని కట్ చేయడం, ఈ భవబంధాలన్నింటినీ, పాపకర్మలన్నింటినీ, వీటన్నింటినీ బయటికి రావడం అనేది చాలా కష్టం. కానీ వీటి నుంచి బయటికి రావాలంటే డిటాచ్మెంట్ ద్వారా, విరక్తి ద్వారా, అనాసక్తి ద్వారా మనం బయటికి రావచ్చు అనమాట. అనాసక్తి ద్వారా బయటికి రావచ్చు. అది గొడ్డలు అనమాట. గొడ్డకి షార్ప్గా ఉండాలి అంటే చాలా పట్టుదలతో మనం ఈ డిటాచ్మెంట్ని కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా కంటిన్యూ చేస్తే మనం ఈ చెట్టుని నరికేయవచ్చు అనమాట. దాని తర్వాత జీవుడు ఈ విధంగా ఈ భవబంధాలను మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అది జీవుడు యొక్క సహజమైనటువంటి పొజిషన్, స్థానం. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత ఎవడైతే కృష్ణుడే సర్వరక్షకుడు, కృష్ణుడే సృష్టిలు అన్నింటినీ నడిపిస్తున్నాడు, చంద్రుడికి గ్రహాల్లో ప్రవేశించి వాటికి వాటిని సరిగా వాటి కక్షల్లో తిరిగేటట్టు చేస్తున్నాడు. దాని తర్వాత అతనే వైష్ణవ నాగిని, అతనే ఏం చేస్తున్నాడంటే చంద్రుడిలో ఉండేటువంటి సూర్యరశ్మి ఏదైతే ఉందో, చంద్రరశ్మి ఏదైతే ఉందో అది కూడా నేనే అంటున్నాను అనమాట. ఆ రశ్మి ద్వారా వెజిటబుల్స్లోను, పళ్ళల్లోను, ఫలాల్లోను అన్నిట్లో రుచి అనేది వస్తుంది అనమాట. రుచి ఎలా వస్తుంది, చంద్రుడి నుంచి, కిరణాల నుంచి వస్తుంది అనమాట. లేదంటే మన వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎలాంటి రుచులు ఉండవు అనమాట. కాబట్టి Oh
సో ఈ విధంగా భగవంతుడు చంద్ర రశ్మిని ఇచ్చేవాడు కూడా అతనే అనమాట. చంద్రుడిలో ఉండేటువంటి రశ్మిని ఇచ్చేవాడు కూడా భగవంతుడే అనమాట. దాని వల్లే మనం ఫ్రూట్స్ తినగలుగుతున్నాం, కూరగాయలు తీసుకోగలుగుతున్నాం అనమాట. ఇంట్లో ఉండేటువంటి రసాలన్నింటినీ ఆ టేస్ట్ని చూసేసి ఇచ్చేవాడు భగవంతుడు అనమాట. సో ఈ విధంగా భగవంతుడు సృష్టిలో ఉండేటువంటి అన్నిటినీ మెయింటైన్ చేస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. అదేసారి మనకి భగవంతుడు మనలో ఉండేటువంటి మనం ఆ ఫుడ్ని తినడానికి కూడా మనకి ఫైర్ ఆఫ్ డైజెషన్గా వైష్ణవరాగిణిగా భగవంతుడు మన వాటిని డైజెస్ట్ చేసి వాటి శక్తి మనకి ఇస్తున్నాడు అనమాట. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. దాని తర్వాత గీత యొక్క మూడు శ్లోకాల్లో సారాంశం భగవంతుడు చెప్తున్నాడు. అతనే సర్వము, అతనే మత్త స్మృతి జ్ఞానం అపోహనం అన్ని భగవంతుడే మనకి ఇస్తున్నాడు. స్మృతి జ్ఞాపకము బుద్ధి అన్ని భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. భగవంతుడు ఇవ్వకపోతే మనం అన్ని మర్చిపోతాం. సో వేదాల నుంచి సర్వం తెలుసుకు, వేదాల యొక్క సారం అనేది భగవంతుడు. వేదాలను చదివిన తర్వాత కృష్ణుని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. వేదాలను చదివిన తర్వాత కృష్ణుని తెలుసుకోలేకపోతే వేదాల స్టడీ అనేది ఇంకా యూజ్లెస్ అనమాట, ఇంకెందుకు పనికిరాదు అనమాట. ఎందుకంటే సారం అనేది మిస్ అయిపోయాం కాబట్టి. సో ఈ విధంగా భగవంతుడు అక్షరాక్షర జీవులందరికీ అధిపతి. ఈ ప్రపంచంలో జీవులు, ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవులు అందరికీ అధిపతి ఆయన అనమాట. అని పురుషోత్తముడు, అందరు పురుషులకి ఉత్తముడు అని ఈ యోగం గురించి ఇక్కడ చెప్పబడిందండి.